అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు అత్తగారంటే కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ అకౌంట్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా సిస్టంలో తలదూర్చి సీరియస్గా పనిచేసుకుంటున్న నాకు ఎదురుగా టేబుల్ మీద ఫోన్ బీప్ సౌండ్తో ఉలిక్పడి ఈ లోకంలోకి వచ్చినట్టయింది రిసీవర్ ఎత్తి పట్టుకొని హలో అన్నాను అవతల వైపు నుంచి రిసెప్షనిస్టు మేడం మీ హస్బెండ్ లైన్లో ఉన్నారు అంటూ ఫోన్ ఆదిత్యకిచ్చింది చాలా సాఫ్ట్వేర్ కంపెనీల్లో లాగే మా ఆఫీసులో కూడా మొబైల్ ఫోన్లు లోపలికి అలో చేయరు ఏదైనా అర్జెంట్ ఉంటే ఆఫీస్కు చేయాల్సిందే ఇప్పుడింత అర్జెంటుగా చేయాల్సిన అవసరం ఏంటా అని ఆశ్చర్యపోయాను హలో స్వాతి ఈరోజు వీలైతే పర్మిషన్ పెట్టి కాస్త పెందలాడే ఇంటికి చేరుకోగలవా అమ్మ నాన్న హైదరాబాద్ నుంచి వచ్చారు పక్క ఫ్లాట్లో రిలాక్స్ అయ్యారు టెన్షన్ ఏం లేదు కానీ ఎంతసేపని వాళ్ళ ఇంట్లో ఉంటారు బాగోదు కదా నాకేమో ఆఫీసులో కదలలేని సిచ్యువేషన్ ఉంది అన్నాడు ఆదిత్య అవునా సరేనండి ఇప్పుడేగా లంచ్ అవర్ అయిపోయింది హాఫ్ డే లీవ్ పెట్టేసి వెళ్తాలేండి అని చెప్పి ఫోన్ పెట్టేశాను మా పెళ్ళై ఆరు నెలలైంది నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని గుడ్ న్యూస్ తెలియగానే మా అమ్మ నాన్న వచ్చి వెళ్ళారు హైదరాబాదులో పనులు అవి చూసుకుని మా మామగారు అత్తగారు ఈరోజే వచ్చారు ఇద్దరూ ఉద్యోగస్తులమే కావడంతో ఇంటికి చెరకటి దగ్గర మాత్రమే చెరొకటి ఉంటాయి ఎవరైనా ఇంటికి వస్తే రిసీవ్ చేసుకోవటానికి ఎవరో ఒకరం ఉండాల్సిందే లీవ్ పెట్టేసి ఆటోలో ఇంటికి బయలుదేరాను నేను వచ్చిన అలికిడి వింటూనే పక్క ఫ్లాట్లో కూర్చొని మాట్లాడుకుంటున్న అత్తయ్య గారు గారు బయటికి వచ్చారు వాళ్ళని చూడగానే బాగున్నారా అత్తయ్య గారు అంటూ ఇద్దరి కాళ్లకు నమస్కరించాను ఏమ్మా ఎలా ఉన్నావు ఆప్యాయంగా పలకరించారు మా మావయ్య గారు ఆరోగ్యం ఎలా ఉందమ్మా అంటూ అత్తయ్య కళ్ళల్లో ప్రేమ చదువుకుని ఉద్యోగం చేస్తున్న అమ్మాయి అయినా కించిత్ గర్వం లేదన్న మెచ్చుకోలు స్పష్టంగా కనిపించి చాలా సంతోషం కలిగింది నాకు డోర్ లాక్ తీశాను లోపలికెళ్ళి రిఫ్రెష్ అయ్యి వాళ్ళ భోజనాలకు గబగబా వంట పని మొదలెట్టేశాను ఏంటమ్మా ఇంత షార్ట్ టైంలోనే ఇన్ని ఐటమ్స్ రెడీ చేసేసావా అంటూ డైనింగ్ టేబుల్ మీద నీట్గా పెట్టి ఉంచిన డిషెస్ అన్నీ చూస్తూ అన్నారు మా అత్తగారు సంతోషంగా ఒకంత గర్వంగా అనిపించింది నాకు ఆ ప్రశంసకి అవునత్తయ్య అన్నాను చిరునవ్వుతో అవి ఇవి మాట్లాడుకుంటూ భోజనాలు కానిచ్చేసాం మా అత్తగారు మామగారు వచ్చి అప్పుడే నాలుగు రోజులు గడిచిపోయాయి ఎవరి మటుకు వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిపోతే వాళ్ళను కనిపెట్టుకుని ఉండేవాళ్ళు లేక బోర్ ఫీల్ అవుతారని పది రోజులు లీవ్ పెట్టేశాను నేను ఆదిత్య కంటిన్యూగా లీవ్ పెట్టకపోయినా అప్పుడప్పుడు పర్మిషన్లు తీసుకుని త్వరగా వచ్చి అందరినీ బయటికి తీసుకెళ్తున్నారు ఉద్యోగం చేసే ఆడవాళ్ళు ఇంటిని సరిగా చూసుకోలేరని ఈ తరం అమ్మాయిలకి తమ చదువు కెరీర్ కంటే మరేది ముఖ్యం కాదన్న ఫీలింగ్ బహుశా అంతకుముందు ఉండేదేమో మా అత్తగారికి ఆ అభిప్రాయం కాస్త నా దినచర్యను ఇంటిని ఒంటి చేత్తో సరిదిద్దుకోవటము వాళ్లకు అన్నీ అమర్చటము చూసిన తర్వాత తొలగిపోయిందనిపిస్తోంది నాకు కిటికీ పక్కన బాల్కనీలో నిలబడి వాషింగ్ మెషిన్లో బట్టలు ఉతుకుతున్న నాకు బెడ్రూమ్లోంచి అత్తయ్య మావయ్య గారిలా మాట్లాడుకుంటున్న మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి ఏమండి మనమిక త్వరగా బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపోదామండి అంటున్నారు అత్తగారు అదేంటి కొన్ని రోజులు ఉండి అనుకున్నాం కదా అప్పుడే తొందర వచ్చింది అని అడిగారు మా మామగారు అత్తయ్య గారు ఏం చెప్తారో అని నాకు కుతూహలంగా ఉంది నా వల్లేమైనా పొరపాటు జరిగిందా పోనీ మర్యాదలో లోటేమైనా కలిగించానా అని ఒక్క క్షణం నా గుండె దడదడలాడింది కూడా కానీ అత్తగారు చెప్పిన సమాధానం విన్న తర్వాత కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేను అది కాదండి కొత్తగా పెళ్ళైన జంట కదా నీళ్ళోసుకున్న కోడలు పిల్లకు నా చేతనైనదేదో చేసి పెడదామనుకుని వచ్చానా తీరా ఇక్కడికి వచ్చాక మనమే కూర్చుని తన చేత చేయించుకోవడానికి వచ్చినట్లయింది ఒక్క పని నన్ను ముట్టుకొనివ్వడం లేదు నేనెంత ఉదయాన్నే లేచి ఏదైనా చేద్దామనుకుంటే తను నాకంటే ముందే లేచి అన్ని పనులు చేసేసుకుంటోంది అన్నారు మా అత్తగారు అదే నిజమే అయినా ఎంతమంది అత్తలు తమ కోడళ్ళ గురించి ఇలా పాజిటివ్గా మాట్లాడతారో అని అనుకుని నేను పొంగిపోయాను మర్నాటి నుంచి మా అత్తగారి ప్రవర్తన ఎందుకో విచిత్రంగా ఏదో మార్పుగా అనిపించసాగింది నాతో ముభావంగా ఉండటం ఏదడిగినా నీ ఇష్టమమ్మ అలాగే చేయి సరే అనడం గమనించాను ఎంత ఆలోచించినా నాకు కారణమేంటో చిక్కలేదు ఆవిడ ప్రవర్తనలో ఎందుకింత మార్పు వచ్చిందో కూడా తెలియలేదు నాకు ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉన్న నన్ను మావారు ఏమిటి రామయ్య అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావో ఇంటికి పైకప్పు ఏం వేయిద్దామా అనా అని నవ్వుతూ అడిగారు లేదు సోమయ్య అత్తగారి మనసులో ఏముందో తెలుసుకుందామని అని నేను అన్నాను జవాబుగా ఇందులో ఆలోచించటానికి ఏముంది అమ్మనే అడిగితే సరిపోతుంది కదా అన్నారు మావారు కామెడీగా స్టార్ట్ అయిన మా మధ్య ఈ విషయం సీరియస్గానే చర్చకు దారి తీసిందే చివరగా పోనీ మీకైనా తెలిస్తే చెప్పండి అత్తయ్య గారు ఎందుకలా ఉంటున్నారో నా వల్లేమైనా పొరపాటు జరిగితే సరిదిద్దుకుంటాను అని గద్గత స్వరంతో అడిగాను నేను నా భర్త ఆదిత్యని ఏడు పొక్కటే తక్కువ నాకు అలా ఉంది నా పరిస్థితి నేనెంత సీరియస్గా అడుగుతుంటే ఆయనేమో ఛానల్ న్యూస్ రీడర్ల పోజు పెట్టి కోడలికి శ్రమ కలిగిస్తున్నానని బాధపడుతున్న అత్తగారు ఓ పక్క అత్తగారి మనసేమైనా నొప్పించానేమోనని బాధపడుతున్న మరో మరోపక్క ఆహా అత్త ఓహో కోడలు ఇద్దరిలో ఎవరికి మీరు ఎక్కువ వేస్తారు అన్నారు ఆయనంత కామెడీగా దాటేస్తున్నా నాకెందుకో ఆయనకి విషయం ఏదో తెలుసని అనిపించింది కానీ అడిగే ఓపిక లేక ఆయన కౌగిట్లో నిద్రాదేవి ఒడిలోకి జారుకున్నాను కప్పుకున్న దుప్పటి తీస్తే ఒకటే చలి కడుపులోంచి చలి తన్నుకొస్తోంది ఎవడో తలుపు తడుతున్నట్టు వినిపిస్తోంది కానీ లేవడానికి శరీరం స్వాధీనంలో లేదు ఇంత రాత్రడు ఎవరబ్బా అనుకుంటుండగానే ఆయన వెళ్ళి తలుపు తెరిచారు అత్తయ్య గారు కాబోలు అడుగుతున్నారు అది ప్రతిరోజు ఇంతకన్నా ముందే లేచి కోడలు పిల్ల ఇవాళ లేవలేదేమిట్రా అని ఓ తెల్లాడుతుందా అయితే నేను రాత్రంతా ఇలాగే వణుకుతున్నానా అనుకున్నాను మరి ఈ మనిషిని కావలించుకొని పడుకున్నాను కదా ఈయనకి ఆ మాత్రం తెలియలేదా అంత ముద్దు నిద్రపోతున్నారా అనిపించింది నాకు బహుశా ఆయన కూడా అత్తయ్య గారికి అదే మాట చెప్పినట్టున్నారు నొచ్చుకుంటూనే అత్తయ్య లోపలికొచ్చి మంచం మీద కూర్చుని నా నుదుటి మీద చెయ్యేసి అయ్యో జ్వరం కాలిపోతుందిగా అంటూ వెళ్ళి చల్లని నీళ్లతో ఒళ్ళంతా తుడిచారు గబగబా వంటింట్లోకి వెళ్ళి ఏవేవో కలిపి వేడి వేడి కషాయం పెట్టి తీసుకొచ్చారు ఏరా ఆ మాత్రం చూసుకోలేదా రాత్రంతా పిల్లని పక్కనేగా ఉంది అన్నారు అత్తయ్య ఏమోనమ్మా నాకు నిద్ర పట్టేసింది అన్నాడు ఆదిత్య మొద్దులా తయారవుతున్నావు నువ్వు మరి అన్నాడు అత్తయ్య గారు చేదుగా ఉంది నేను తాగనని మొరాయిస్తున్నా లాలించి తాగిస్తుంటే అత్తయ్యలో మా అమ్మే కనిపించింది నాకు కాస్త నెమ్మదించినట్టు అనిపించి ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో నాకే తెలియదు అంత గాఢ నిద్ర పట్టేసింది అమ్మాయి స్వాతి లేమ్మ లేచి బ్రష్ చేసుకో జ్వరం పూర్తిగా తగ్గింది వేడివేడి అన్నం టొమాటో రసం రెడీ చేశాను తీసుకొస్తాను లేమ్మ తింటే జ్వరం ట్యాబ్లెట్ కూడా ఇస్తాను అంటూ నా తల మీద చెయ్యేసి లాలనగా అంటున్నారు మా అత్తగారు మెల్లిగా లేచి బ్రష్ చేసుకుని అత్తగారు కలిపి పెట్టిన అన్నం తిని ట్యాబ్లెట్ వేసుకున్నాక రిలీఫ్గా అనిపించింది పుల్ల పుల్లగా ఉన్న ఆ టమాటా రైస్ తింటుంటే రసం వేసుకొని ఎందుకో నోటికి ఇంకో ముద్ద ఇంకో ముద్ద తినాలనిపించింది అయ్యనా ఆఫీస్కి వెళ్ళిపోయారా అత్తయ్య బాక్స్ పెట్టి ఇచ్చారా అని అడిగాను లేదమ్మా వెళ్ళి సెలవు పెట్టి వచ్చేస్తానన్నాడు బహుశా ఈ పాటికి రావచ్చు మీ మామగారు కూడా వాడితోనే కలిసి బయటికి వెళ్ళారు అని చెప్పారు అత్తయ్య ఇంతలో నా సెల్ ఫోన్ రింగ్ అయ్యింది చూస్తే ఆయనే మాట్లాడే ఓపిక లేదన్నట్టు మొహం పెట్టేసరికి అత్తయ్య లిఫ్ట్ చేసి మాట్లాడారు లీవ్ పెట్టడం కుదరలేదని చెప్తున్నట్టున్నారు ఆయన నాకెలా ఉందని అడిగినట్టున్నారు ఏం పర్లేదు నాయన నేను చూసుకుంటాగా నువ్వేం టెన్షన్ పడకురా జ్వరం కూడా తగ్గింది కషాయం ట్యాబ్లెట్ అన్నీ పడ్డాయిగా ఏం భయపడనక్కర్లేదులే అని చెప్పి అత్తయ్య ఫోన్ పెట్టేశారు ఇంట్లో జ్వరం ట్యాబ్లెట్లు ఉండగా అత్తయ్య గారు నాకు కషాయం ఎందుకు కల్పించారో నాకు అర్థం కాలేదు ఏమనుకుంటారో అని భయం అనిపించినా అడిగేశాను అదే మాట ఈలోపు అత్తయ్య గారు భోంచ్ చేయగానే పడుకోకూడదని నన్ను చేయి పట్టుకొని తీసుకెళ్ళి హాల్లో సోఫాలో కూర్చోబెట్టి నాకు ఇష్టమైన పాటలు పెట్టి రిమోట్ నా చేతిలో పెట్టి నా పక్కన కూర్చున్నారు ఇప్పుడు చెప్తా విను అంటూ పెద్ద కారణమేం లేదమ్మా ముందుగా మన ఒంట్లోనే కొంత తట్టుకునే శక్తి ఉంటుంది కానీ కొంత వ్యవధి ఇవ్వాలి మనం లేదా సహజంగా సాంత్వన కలిగించే లక్షణాలున ఇంట్లోని దినుసులతో కాస్త ఉపశమనం కలిగించవచ్చు అలా కాక ఏమాత్రం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా అమాంతం ట్యాబ్లెట్లతో మటుమాయం చేసేసుకోవాలనుకుంటే మాత్రం రోగ శక్తిని కోరి నిర్వీర్యం చేసుకున్నట్టే అవుతుంది అని చెప్పారు అత్తయ్య నాకు చాలా కొత్తగా అనిపించింది ఏదొచ్చినా ఏ కార్పొరేట్ క్లినిక్కు వెళ్ళటం ఇచ్చిన మందులు మింగటమే కానీ ఇలా ఎప్పుడూ ఆలోచించలేదు అత్తయ్య గారిలో ఒక ఫ్యామిలీ డాక్టర్ నర్స్ ఒకేసారి కనిపించారు నాకు కాలింగ్ బిల్ శబ్దం వినిపించి లేవబోయేసరికి నన్ను వాడించి అత్తయ్య గారే వెళ్ళి తలుపు తీశారు కిరాణా షాపు వాడు సామాన్లు తెచ్చినట్టున్నాడు మెల్లిగా వెళ్ళి హాల్లో సోఫాలో కూర్చున్నాను ఎంత అయ్యింది అని అడిగి క్యాష్ తెచ్చిబోయాను నన్ను ఆగమని చెప్పి అత్తయ్య గారు కిరాణా షాపు అబ్బాయి చేత ఒక్కొక్క వస్తువు తీసి మళ్ళీ మరోసారి లెక్క వేయించేసరికి దాదాపు రెండు వేల రూపాయలు తేడా వచ్చింది ఇలా అయితే ఇంకో షాపు నుంచి తెప్పించుకుంటాం ఈసారి నుంచి లెక్కలు సరిగ్గా వెయ్యి అని వాడిని మందలించి డబ్ డబ్బులు ఇప్పించి పంపించేశారు అత్తయ్య ఈలోగా ఉదయం మా వారితో పాటు బయటికెళ్ళిన మామగారు ఫ్రూట్స్ తీసుకుని వచ్చారు అత్తయ్య ఇవన్నీ అన్నాను నీకు నీరసంగా ఉంటుంది కదమ్మా పైగా కడుపుతో ఉన్నావు కదా అందుకని మావయ్య గారిని ఫ్రూట్స్ రమ్మనమన్నా ఏమండి వాటిని డైనింగ్ టేబుల్ మీద పెట్టకుండా ఆ కవర్లు పక్కకు పెట్టి ముందు మీరు వెళ్ళి స్నానం చేసి రండి అని ఒక్క గదువు గదివారు అత్తయ్య మామగారు వాటిని అక్కడే పెట్టేసి మెల్లగా వెళ్ళిపోయారు బాత్రూంలో స్నానం చేయటానికి ఈలోపు అత్తయ్య గారు ఆ పళ్ళన్నీ తీసి కడిగి తుడిచి ట్రేలో సర్ది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అత్తయ్యని చూస్తే ఎంత శుభ్రత ఈవిడికి ఎలాగా అనిపించింది నాకు ఈలోగా మామగారు స్నానం చేసి రాగానే కూర్చోండి అని మామగారికి భోజనం పెట్టి మీకు కావలసిన మిగతావన్నీ మీకు అందుబాటులో పెట్టాను వడ్డించుకొని భోజనం మొత్తం కంప్లీట్గా తినండి అని చెప్పి వచ్చి నా దగ్గర కూర్చున్నారు అత్తయ్య ఇలా నేను ఎప్పుడూ నిలదీసింది లేదు సరుకులు కొట్టువాణ్ణి ఫైనల్ అమౌంట్ ఎంత అయిందో అడిగి వాడంత చెప్తే అంతా విని ఇచ్చి పంపించేయడమే తెలుసు నాకు ఆశ్చర్యంగా చూస్తున్న నాకు అత్తయ్య గారు ఇలా చెప్పారు చూడమ్మా సంపాదించటంతో పాటు సద్వినియోగం చేయటము ముఖ్యమే ఇవాళంటే వస్తోంది కాబట్టి లెక్కలు చూసుకోకుండా ఖర్చులు పెట్టేస్తారు రేపు నీ డెలివరీకి లీవ్ పెడతావనుకో ఆరు నెలలో సంవత్సరము అప్పుడు ఒక్కడి జీతమేగా వచ్చేది ఇప్పటి నుంచి అన్నిట్లో కాస్త చెయ్యి వెనక్కి లాగాలమ్మాయి అంటూ అత్తయ్య గారు చెప్తుంటే ఆవిడలో నాకు ఒక గొప్ప ఫైనాన్షియర్ ప్లానర్ కనిపించారు నా ప్రశ్నలకు మెల్లిగా సమాధానం లభించినట్లే అనిపించింది మామగారు బోన్ చేయగానే కాసేపు మీరు అటు ఇటు వాకింగ్ చేయండి తిన్నది కొంచెం అడుగుతుంది ఆ తర్వాత వెళ్ళి రెస్ట్ తీసుకోండి టీవీలు చూడటం బుక్స్ చదవటం లాంటివి మీరు మధ్యాహ్నం చేయొద్దు మీకు ట్యాబ్లెట్లు సిద్ధంగా పెట్టానని చెప్పారు అత్తయ్య ప్రతి ఒక్కటి ఈవిడెలా చూసుకోగలుగుతుంది అని నాకు అత్తయ్యని చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది వచ్చినప్పటి నుంచి ఆవిడను చేతకాని ముసలావిడలా భావించి కూర్చోబెట్టి అన్నీ చేసుకుపోతున్నానే కానీ ఆవిడ నుంచి ఏ సలహా అడిగి తీసుకోలేదు నేర్చుకోవటానికి ప్రయత్నించలేదు బహుశా అత్తయ్య గారి ఆత్మాభిమానం దెబ్బతినడానికి ముభావంగా ఉండటానికి కారణం ఇదేనేమో సంసారంలో వ్యవహారంలో ఆవిడ నాకన్నా సీనియర్ కదా ఎంతైనా అత్తగాడి నుంచి నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది అనిపించింది దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే సరుకులు వాడు తీసుకొచ్చిన సరుకులు ప్రతీ నెల నేను వాడి దగ్గర నుంచి రెండు మూడు సార్లు తెప్పిస్తూ ఉంటాను వాడు తీసుకొచ్చిన ప్రతిసారి నేను ఫైనల్ అమౌంట్ ఎంత అని వాడికి ఇచ్చేయటమే కానీ నేను ఎంత అయిందని అడగను అంటే వాడు ప్రతిసారి కూడా లెక్కల్లో పెద్ద పెద్ద తేడాలు చూపిస్తున్నాడని నాకు తెలియదు ఇలా లెక్కలు వేసుకుంటూ పోతే నేను మా పెళ్ళైన ఆరు నెలల నుంచి అక్కడే కొంటున్నాను వాడు తీసుకొచ్చిన ప్రతిసారి రెండు వేల రూపాయలు చొప్పున లెక్క తేడా వస్తోందంటే నెలకు నేను మూడుసార్లు తెప్పించుకుంటూ ఉన్నానంటే ఆరు వేలు అంటే నాకు అప్పుడు లెక్కేసుకుంటే కళ్ళు తిరిగిపోయాయి ఒకసారి ఆరార్లు ముప్పై ఆరు వేలు అంటే దాదాపుగా ముప్పై ఆరు వేల రూపాయలు కొట్టువాడు మా దగ్గర అధికంగా కాజేశాడని తెలుసుకుని నాలుగు ఖర్చుకున్నాను నేను కాలం మారిన పరిస్థితులు మారినా సంసార వ్యవహారాలు చక్కబెట్టుకునే లౌక్యం చాకచక్యం ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది ఇవన్నీ ఆవిడ ఎప్పుడో చూసేసిన పరిస్థితులు కదా అమాంతంగా అత్తగారు చాలా ఉన్నతంగా కనిపించారు మా అమ్మలాగా క్లాసులో లాగా అనుకోండి ఏమండి ఏం మాట్లాడరేంటి నేను అడిగిన దానికి అన్నాను ఆదిత్యతో నిలదీశాను ఆయన్ని ఏం మాట్లాడమంటావు స్వాతి అన్నీ నువ్వే గ్రహించేశావు నువ్వే సరిదిద్దుకున్నావు కదా అన్నారు ఆయన అయితే ఆ రోజు రాత్రి ఆయనకేదో తెలుసని నా మనస్సు గ్రహించిన నిజం ఇదేనేమో అనిపించింది మళ్ళీ ఆయన్నే అన్నారు చూడు స్వాతి మా చిన్నప్పటి నుంచి మా నాన్నకి ఉద్యోగానికి వెళ్ళి రావటం వచ్చిన జీతం అమ్మ చేతికి ఇవ్వడం తప్ప ఏ వ్యవహారాలు పట్టేవి కాదు అన్నీ అమ్మే చూసుకునేది నా చదువు ఇంట్లోకి ఏమేం కావాలి డబ్బులు ఎలా పొదుపు చేయాలి బ్యాంకిలో ఎలా మదుపు చేయాలి ఆ తర్వాత నా ఉన్నత చదువుకి ఎంత దాచిపెట్టాలి వాళ్ళ రిటైర్మెంట్కి ఎలా సేవ్ చేసుకోవాలి ఇలా ప్రతి ఒక్కటి అమ్మే చూసుకునేది ఎవరికి ఏది కావాలో ఆమెకు బాగా తెలుసు ఒక రకంగా బొమ్మరిల్లు ఫాదర్ లాగా బొమ్మరిల్లు మదర్ అనుకో మా అమ్మని ఏమీ చేయని వాళ్ళకి మనం ఏది చేయమన్నా నచ్చదు ఎందుకంటే వాళ్ళకి బహుశా ఇక చేసి చేసి విశ్రాంతి కావాలనిపిస్తుందేమో కానీ అందరికీ అన్ని అమర్చిన మా అమ్మ లాంటి వాళ్ళకి నువ్వు ఇల్లు చక్కబెట్టుకుంటుంటే ముందు సంతోషం కలిగిన తన ఉనికిని ఏమాత్రం గుర్తించకపోవటం బాధే కలిగిస్తుంది కదా అలాగని అయిన దానికి కాని దానికి కోడల్ని తప్పుపట్టి ఆరళ్ళు పెట్టి సాధించే మనస్తత్వం మా అమ్మది కాదు కనుక తనలో తానే బాధపడింది కానీ నీ ముందు నోరెత్తి మాట్లాడటం కానీ గట్టిగా మందలించటం కానీ అరిచి చెప్పడా లాంటివి కానీ చెయ్యలేదు అర్థమైందా నీకు అని చెప్పారు మా వారు ఆదిత్య ఆ క్షణమే గట్టిగా నిర్ణయించుకున్నాను ఆవిడను గౌరవించి ఆవిడ నుంచి నేర్చుకుంటూనే ఆవిడకే ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలని అలా నిర్ణయం తీసుకున్నాక నా మనస్సు తేలికయ్యింది ఇంతకాలం నేను చేసిన పొరపాటు ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది ఆవిడ వయసు అయిపోయిన ఆవిడని ముసలావిడని తీసుకెళ్ళి ఆవిడిని ఒక గదిలో కూర్చోపెట్టి కావలసినవన్నీ ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళి అందిస్తూ ఆవిడని ప్రశాంతంగా ఉంచాలనుకున్నాను ఆవిడ ఉదయాన్నే లేచి నాకేదో చేసి పెడదాం అనుకుంటే నేను ఆవిడకన్నా ముందే లేచి పూజ పునస్కారం ఇంటి పని వంట పని అన్నీ చేసుకుంటూనే వచ్చాను కానీ నేను చేసిన పొరపాట్లు చాలానే ఉన్నాయి ఈ వారం రోజుల్లో అందులో మొత్సకి కొన్ని ఏంటంటే అత్తగారు కూరగాయలు తీసుకొచ్చుకుందాం పదమ్మ వెళ్ళి అనగానే నేనే అత్తగారి కన్నా ముందు బయలుదేరి వెళ్ళి తీసుకొచ్చేదాన్ని అవసరానికి ఎన్ని పడతాయో నాకు తెలియదు కాబట్టి నలుగురు ఉన్నాం కాబట్టి అన్ని రకాల కూరగాయలు తల ఒక రెండు కేజీలు చొప్పును తెచ్చేదాన్ని అందులో పుచ్చు లేవు ఎలా ఉన్నాయో ఏవి ముదుర్లో ఏవి బెడ్డలో ఏవి గట్టివో నాకు తెలియదు ఉన్నంతవరకు షాపు వాడికి డబ్బులు ఇచ్చేసి తీసుకుని వచ్చేసేదాన్ని ఆ వచ్చిన దాంట్లో ఎంతెంత కూరలు వండాలో తెలియదు లేదు ఎన్ని రకాలు వండుతున్నానో ఆ వండిని వాళ్ళకి ఎంత నచ్చుతున్నాయి ఎంత రుచిగా వండుతున్నాను అనేది మాత్రమే ఆలోచించేదాన్ని తినగా మిగిలిపోయిన కూరల్ని డస్ట్బిన్లో పడేసేదాన్ని అలా నేను ఫుడ్ వేస్ట్ చేయటం అనవసరంగా కూరగాయలు తీసుకురావటం ఆ తీసుకువచ్చిన కూరగాయల్ని నేను రేట్లు అడక్కకపోవటం అలా తీసుకువచ్చినటువంటి ఆ కూరగాయల్లో ఎన్ని మంచివో ఎన్ని చెడ్డవో తెలియక సగానికి సగం వాడుపోవటం వాటిని నేను పారేయడం ఇవన్నీ అత్తగారు గమనిస్తూనే ఉన్నారు అత్తగాడు చెప్పిన దాంట్లో నిజం కూడా లేకపోలేదు ఇది మన సంసారం మన సంసారంలో ఉన్నటువంటి చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు ప్రతిదీ బాధ్యతగా తెలుసుకోవాల్సింది మనమే మనకి తెలియకపోతే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవటంలో ఎలాంటి తప్పు లేదు అందులో మనం చిన్నబుచ్చుకోవాల్సిన విషయం అంతకన్నా లేదు కొంతమంది అత్తగారులు ప్రతి ఒక్కటి కూడా మీ పుట్టింట్లో మీ అమ్మ ఆ మాత్రం నేర్పించలేదా అని దెప్పుతూ ఉంటారు కోడళ్ళని కానీ మా అత్తగారు మాత్రం ప్రతి ఒక్కటి కన్న కూతురికి చెప్పినట్టే నాకు కూడా చెప్పి నేర్పిద్దామనే అనుకున్నారని నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను దాంతో నేను అత్తగారిని బాధ పెట్టానని నాకు అర్థమైంది ఇక నుంచి ఇలాంటివి జరగకుండా ప్రతి ఒక్క విషయం కూడా అత్తగారిని అడిగి తెలుసుకుంటూ ఇహ మీదట నా సంసారాన్ని చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దుకోవాలని పొదుపు మదుపు అంటే ఏంటో ఎలా ఉంటుందో కూడా ఆవిడని అడిగి కనుక్కోవాలని రాబోయే నా బిడ్డ కోసం నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా వాడిని పెంచాలి అనేది కూడా ఆవిడ్ని అడిగి నేర్చుకోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఆవిడ పెంపకంలో పెరిగినందువల్లే కథ నాకు అంత మంచి భర్త దొరికాడో అందుకే మనసులోనే అత్తగారికి నమస్కారాలు పెట్టుకున్నాను ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ